రాయలసీమ నిరుద్యోగ యువతి యువకులకి రాయలసీమలోనే ఎలా ఉద్యోగాలు ఉపాధి కల్పించాలో లక్ష్యం ఇప్పటికి నేను చెప్పినట్లు పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పిల్ల కాలువలు అదే విధంగా ఇప్పుడే మనం తమ్ముడు చెప్పినట్లు ప్రతి ఇంటికి ఉచితంగా తాగునీటి కుళాయి కూడా మేము అందజేస్తాం ప్రత్యేకంగా కర్నూలు పార్లమెంట్లో నేను చూసా అక్కడ సాగునీటి ప్రాజెక్టులు సరిగా లేక ప్రజలు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రాజెక్టులు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు ఆ ప్రాజెక్టులు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసింది రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తామని మీకు హామీ ఇస్తున్నా అంటే ప్రతి ఎకరానికి సాగునీరు ప్రతి ఇంటికి తాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇంకో పక్కన ఉద్యోగాలు ఇప్పటికే చెప్పినట్లు ఒక ఆటోమోటివ్ అంటే కార్లు తయారు చేసే పరిశ్రమలు కానీ ఎలక్ట్రానిక్స్ టీవీ సెల్ ఫోన్ ఏసీ వాషింగ్ మిషన్లు అలాంటి గూడ్స్ తయారు చేసే పరిశ్రమలు కానీ ఇంకో పక్కన డిఫెన్స్ సంస్థలు కానీ ప్రత్యేకంగా రాయలసీమకి స్పోర్ట్స్ యూనివర్సిటీ మైనింగ్ పరిశ్రమలు ఇవన్నీ తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఈ మిషన్ రాయలసీమ లక్ష్యం ఒకటే రాయలసీమలో నిరుద్యోగ సమస్యకి ఫుల్ స్టాప్ పెడతాం ఇంతే కాకుండా స్వయం ఉపాధి ద్వారా అంటే మన ప్రాంతంలో పెద్ద ఎత్తున పాడి రైతులున్నారు పట్టు రైతులున్నారు గొర్ర మేపే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మీకు గత ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ కూడా కుదించేస్తాం జరిగింది రేపు మేము అధికారులకు వచ్చిన తర్వాత సబ్సిడీతో పాటు అవసరమైన ఫీడ్ ఇన్పుట్ కానివ్వండి ఫీడ్ సబ్సిడీ కానివ్వండి మనకి ఆవులు కానీ గొర్రెలు కావాల్సిన మందులు కాని అదే విధంగా ఇన్సూరెన్స్ కూడా అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఎందుకంటే పాడి పట్టు అదేవిధంగా గొర్రెల పెంపకం ద్వారా పెద్ద ఎత్తున రాయలసీమలో ఉపాధి పొందుతున్నారు సో మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇంతే కాకుండా నేను చెప్పినట్లు టూరిజం అంటే ఒక పర్యాటక కేంద్రంగా ఎందుకు మన రాయలసీమను తీర్చిదిద్దున మేము ఎవరన్నా పుల్లిని చూడాలంటే మన రంథంబోర్ అట్ట వెళ్లాల్సి వస్తుంది నార్త్ ఇండియాకి వెళ్లాల్సి వస్తుంది మనకు కూడా ఉన్నాయి కానీ మెరుగైన సదుపాయాలు కల్పిస్తే పెద్ద ఎత్తున రాయలసీమని టూరిజం హబ్ మార్చొచ్చు గండికోట్లో కూడా పెద్ద ఎత్తున మనము పర్యాటక కేంద్రంగా మార్చేదానికి అవకాశం ఉంది సో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత టూరిజం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత యువకులు కూడా ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా మెడికల్ కూడా ఆసుపత్రులు ఉన్నాయి కానీ కావాల్సిన సూపర్ స్పెషాలిటీస్ ఇంకా తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకే ఉమ్మడి జిల్లాల కేంద్రంగా మెరుగైన మెడికల్ ఫెసిలిటీస్ అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది గతంలో హాస్పిటల్స్ నీ మోడర్నైజేషన్ కింద నిధులు కేటాయించాం పనులు ప్రారంభించాం క్యాన్సర్ యూనిట్లు కూడా శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అవన్నీ క్యాన్సిల్ చేసింది అంటే మన రాయలసీమ బిడ్డలు క్యాన్సర్ వస్తే పక్క ప్రాంతాలకు వెళ్ళాలా పక్క రాష్ట్రాలకు వెళ్ళాలా ఎందుకు మన రాష్ట్రం మన ప్రాంతంలోనే మనం క్యాన్సర్ చికిత్స పొందలేం అందుకే మెడికల్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తాం ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్ని మోడర్నైజేషన్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం చివరిగా రాయలసీమ ప్రజలను ఆలోచించమంటున్నాం నలభై తొమ్మిది ఎమ్మెల్యేలు వైకాపా ఎమ్మెల్యేలు మీరు గెలిపించారు కేవలం టీడీపీకి చెందిన ముగ్గురినే రాయలసీమలో ఎమ్మెల్యేగా గెలిపించారు నలభై తొమ్మిది ఎమ్మెల్యేలు మీరు కానుగ్గా రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తికి ఇస్తే రాయలసీమ ఎంత అభివృద్ధి చెందాలి రాయలసీమలో ఎన్ని పరిశ్రమలు రావాలి రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎట్లా యుద్ధ ప్రాతిపదికంగా అవ్వాలి ఒక్కసారి మీరు ఆలోచించారు నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా గత నాలుగు సంవత్సరాలుగా రాయలసీమకు ఒక్క సంస్థ వచ్చిందా ఒక్క ప్రైవేట్ కంపెనీ వచ్చిందా గత నాలుగు సంవత్సరాలుగా ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అన్నా ఈ ప్రభుత్వం పూర్తి చేసింది గత నాలుగు సంవత్సరాలుగా కనీసం ఒక్క కొత్త హాస్పిటల్ అన మన ప్రాంతంలో ఈ ప్రభుత్వం కట్టిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా ప్రజలందరినీ కోరుతున్నా అదే మ్యాండేట్ అదే సంఖ్య మాకు ఇవ్వండి మిషన్ రాయలసీమ చేసే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటారు నూట పంతొమ్మిది రోజులు నలభై రెండు నియోజకవర్గాలు పదిహేను వందల పదహారు కిలోమీటర్లు ఇప్పటి వరకు రాయలసీమలో నేను పాదయాత్ర చేశా నేరుగా మీ సమస్యలు తెలుసుకున్నా మీ సమస్యలు నేను చూసా మీ కన్నీరు తుడిసే లక్ష్యంలోనే ఈ మిషన్ రాయలసీమ మేము చేపడతాం మీరు ఒకటే ఆలోచించండి గతంలో ఇంత మమ్మల్ని గెలిపించకపోయినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశాం ఎవరు ఊహించిన విధంగా రాయలసీమకు పరిశ్రమలు తీసుకొచ్చాం పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా తెలుగుదేశ ప్రభుత్వం ఆనాడు రాయలసీమకి తీసుకొచ్చింది నాడు నేడు ఎప్పుడు రాయలసీమకి అండగా నిలబడింది ఆ పసుపు జెండా ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు గంగా దగ్గర నుంచి మొదలు పెట్టిన దగ్గర నుంచి హంద్రనివా వరకు అన్ని సాగునీటి ప్రాజెక్టులకు రాయలసీమకి చేసింది తెలుగుదేశం పార్టీ కియా మోటార్స్ ఇలాంటి పరిశ్రమలు రాయలసీమకు కూడా తీసుకొచ్చింది ఈ పసుపు జెండా అందుకే రాయలసీమ ప్రజల్ని కోరుతున్నా మీ కన్నీరు నేను తొడవాలంటే మాకు అలాంటి మ్యాండేట్ ఇవ్వండి ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే వైకాపాలో మీరు గెలిపించారో అంతే అంతమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో గెలిపించండి నేను తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాడి ఈ మిషన్ రాయలసీమ నెరవేరుస్తానని ఈ సభాముఖంగా రాయలసీమ ప్రజలకి మీ లోకేష్ హామీ ఇస్తున్నారు నాకు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అవకాశం ఇచ్చిన రాయలసీమ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా గత నూట పంతొమ్మిది రోజులుగా నన్ను మీరు ఆశీర్వదించారు దీవించారు మీ ఇంట్లో బిడ్డగా నన్ను మీరు చూసుకున్నారు ఎవరిన వచ్చి నన్ను అడ్డుకోవాలంటే వాళ్ళకి అడ్డంగా నిలబడింది ఈ రాయలసీమ ప్రజలు నా పైన ఎవరన్నా దాడి చేయాలనుకుంటే మీరెవర మా లోకేష్ జోలికి వచ్చేదని గట్టిగా నిలబడి పోరాడింది ఈ రాయలసీమ గడ్డ ఇప్పుడు నా పైన బాధ్యత పెరిగింది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మీ లోకేష్ పైన ఉంది తప్పనిసరిగా గతంలో చాలా మంది చెప్పారు చేయలేకపోయారు కానీ మీ లోకేష్ ఈ మిషన్ రాయలసీమ నెరవేర్చే బాధ్యత వ్యక్తిగతంగా తీసుకుంటాడని ఈ సభాముఖంగా ప్రజలందరినీ నేను హామీస్తూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ